హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు ప్రతిరోజు మనం ఇంట్లో చేసుకునే రెసిపీస్ అయినా మనం తినే రెసిపీస్ అయినా ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి మరి అటువంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ని ప్రతిరోజు కూడా కొత్తగా అందిస్తున్న మన రుచి చూడు మరి ఈరోజు వీకెండ్ స్పెషల్ రెసిపీస్ని పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను గచ్చిబౌలిలో టీ గ్రిల్స్కి మనతో పాటు సీనియర్ మోస్ట్ చెఫ్ పరమేశ్వర గారు కూడా సిద్ధంగా ఉన్నారండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి ఈరోజు ఆయన మనకు నేర్పించబోయే టేస్టీ వెరైటీ రెసిపీ ఏంటో అడిగేద్దామా నమస్తే పరమేశ్వర గారు నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే ఈ రోజు మీ టీ గ్రిల్స్ కి ఇన్వైట్ చేసేశారు మరి వీకెండ్ స్పెషల్ రెసిపీస్ ని మాకు ఏం పరిచయం చేస్తున్నారు మనం కొత్తగా కుండా చేపల పులుసు అంటే ఊరుగల్లు అంటే మనం ఊరుగల్లు కుండా చేపల పులుసు అని కుండా చేపల పులుసు ఈ కుండా బిర్యానీ తెలుసు కానీ కుండా చేపల పులుసు కూడా అంత ఫేమస్ అన్నమాట అంత ఫేమస్ అండి అంటే మనం చేస్తూనే ఉన్నాం అట్లాగే కాకపోతే అంటే అందరికి బయటికి కనిపించదు అన్నమాట బయట లోపల దీంట్లో తయారు చేస్తుంటాం అన్నట్టు దీంట్లో తయారు చేసి చిన్న కుండలలో వేసి మనం కస్టమర్లకు అట్లా ఇస్తుంటాం వేడి వేడిగా ఓకే ఓకే దాని ఫ్లేవర్ కూడా వేరే రకంగా కుండ మట్టి కుండ అనేటప్పటికి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఉంటుందండి ఓకే ఓకే ఇప్పుడు మనం చేసి పెడతాం ఓకే ఓకే అయితే ఇప్పుడు మట్టి కుండలో చేపల పులుసు ఈ చేప అనేది మనకి స్పెషల్ గా కొర్రమీను లేకుంటే ఇలా సెపరేట్ కొర్రమీను కొర్రమీను అండి దీని కొర్రమీను కొర్రమీను అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏదంటే ఫాస్ట్ గా తినేసి వెళ్ళిపోవాలి అంటే ముళ్ళు లేకుండా లేకుండా ఉండాలి ముళ్ళు లేకుండా మనం అట్లా చేసిస్తున్నాం ఓకే ఓకే అయితే ఇప్పుడు అది మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు ఓకే ముందుగా మరి ఈ కుండ చాప చాప ఊరుగల్లు కుండ చాపల పులుసు ఊరుగల్లు కుండ చాపల పులుసు వావ్ పేర్లోనే ఎంత గమ్మత్తుందంటే అంత మజా కూడా ఉండబోతుంది మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేస్తారా చెప్తాను చాపలు ఉప్పు కారం అల్లం లిల్లి పేస్ట్ ధనియాల పౌడర్ జీరా ఆనియన్ పేస్ట్ చింతపండు రసం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆయిల్ సో ఓకే మరి ఓరుగల్లు కుండ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా సో ప్రాసెస్ కూడా అంతే కొత్తగా ఉండబోతుంది సో వాచ్ చేసి జాగ్రత్తగా నేర్చుకోండి మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం ఫస్ట్ పొయ్యి ముట్టించుకోవాలి మనం ఎలా డైరెక్ట్ గా స్టవ్ తోనే అన్నమాట స్టవ్ తోనే స్టార్ట్ చేస్తాం ఆన్ చేయండి ఓకే కుండ కూడా చాలా పెద్ద సైజ్ లో తీసుకున్నారు అంటే మనం దీంట్లోనే వండుతాం ఇంకా మనం దాదాపు ఒక 2 కేజీ చేస్తున్నాం అని ఆయిల్ ఎక్కువ పడుతుందా మనకి పడుతుందండి ఓకే అంటే ఫ్రై చేస్తున్నాం మా ఫిష్ ని ఇప్పుడు లేదు పులుసు చేస్తున్నాం పులుసే పులుసు దాన్ని మనం పచ్చిగానే వేసుకోవాలి దాన్ని ఫ్రై కానీ మసాలా కానీ ఏం పెట్టవచ్చు అది మనం ఫ్రై చేసుకోవాలంటే కొన్ని కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు కానీ పులుసులు వేస్తాం కనుక దానికి అవసరం లేదు ఓకే ఓకే సో ఇది మీరు ఎక్కడ చూసారు ఈ మీరు వరంగల్ అన్నారు కదా అంటే వరంగల్ అంటే మా పాతకాలం అప్పుడు అమ్మమ్మల చేతవంటి చేసేవాళ్ళు కానీ చూసేవాళ్ళం కానీ అది ఇప్పుడు పెట్టే ఇప్పుడు పెట్టేది లేకుండా పోయింది అవును కాకపోతే అంతా కొత్తగా వెరైటీ కావాలి అని మనం ఈ వెరైటీగా చేశాను ఇది కూడా మనం మంచిగానే రన్ అవుతుంది చాలా ఇదవుతుంది ఫేమస్ అయిపోయింది అన్నమాట ఆల్రెడీ ఓకే అందులో వీకెండ్ అనగానే డెఫినెట్ గా మనం నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము దాంతో ఒక్క సింగిల్ ఐటమ్ తో తేలిపోయే పని అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అందులో చేపల పులుసు అనేటప్పటికి మనకి అందులో ఏంటంటే ఒక్కొక్క దాంట్లో చేయాలంటే చాలా ఇబ్బందికరం మేము ఏంటంటే ఒకటేసారి చేసి ఇదే కుండల్లో చేస్తున్నాం మళ్ళీ చేసి మనం అప్పుడప్పుడు కస్టమర్ కి చిన్న దాంట్లో వేసిస్తాం అన్నమాట ఓకే ఓకే అంటే నీకు ఫ్లేవర్ అంటే తగ్గదు అన్నట్టు ఇప్పుడు ఎవరైనా అనుకుంటారు ఈ చిన్న కుండలో ఎట్లా చేసేది అనుకుంటారు కానీ మనం పెద్ద కుండలో చేస్తున్నాం వాళ్ళకి చేసి దాంట్లో మనం సర్వ్ చేస్తున్నాం చేస్తాం అన్న ఓకే ఆయిల్ హీట్ అయింది కదా దీనికి ఆనియన్స్ మనకి ఇక్కడ ఎక్కడ నాకు ఆనియన్స్ కాదు మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఆనియన్స్ మనం బట్టిలో పెట్టి కాల్చిందాం బుగ్గల మీద కాల్చిందన్న కాల్చిన తర్వాత మనం పొట్టు తీసేసి రుబ్బి పెట్టామన్నమాట ఇంట్లో గ్యాస్ మీద చిన్నగా ఉల్లిగడ్డను కాల్చుకొని మనం చేసుకోవచ్చు సేమ్ ఇంట్లో కూడా అసలు పాతకాలం ఇది మీరైతే బట్టిలో మా తందూరు మా పెద్దగా ఉంటుంది కదా తందూరు బట్టిలో పెట్టి తీసేసి మిక్సీ చేసుకున్నారు సో మేమైతే డైరెక్ట్ గా స్టవ్ పైన ఇంట్లో కాల్చుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు ఆయిల్ హీట్ అయింది అంటే కొంచెం జీలకర్ర వేయాలి ఫస్ట్
రోజు చేసుకునే వంటలైనను రోజు తిన్న వంటలైనను ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అప్పుడు మీ అమ్మమ్మమ్మలు చేసే వంట వేరు, మీ మమ్మీస్ చేసే వంట వేరు, మళ్ళీ మీ మిస్సెస్ చేసే వంట వేరు, ఒక్కొక్క టేస్ట్ అదే మారిపోతుంది, రెసిపీ మాత్రం అదే. సో మన చేపల పులుసు అందరికీ తెలిసిన వంట అయినను ఇక్కడ డిఫరెంట్ వే చేసే విధానం చేతులలో కూడా ఉంటుంది. అవును, అది మాత్రం ఎప్పుడు ఎంత వేయాలి అనేది మనకు చేసే వాళ్ళకి తెలుసు అలవాటు. అందులో మీ 32 ఇండస్ట్రీ కాబట్టి, 33 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి ఆ రుచి ఇంకాస్త పెరగబోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి. హీట్ అయింది మనం కరివేపాకు అదేంటి కరివేపాకు వేయంగానే టపటప అంటే సౌండ్ రావాలి. ఇది రాదండి, ఇది రాదు. ఇది రావాలంటే ఇంకా హీట్ ఎక్కువ కావాలి. హీట్ కు మనం వేసిన తర్వాత కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆనియన్ పేస్ట్ చేస్తున్నాం. దీనికి క్వాంటిటీ ఉంటుందా? క్వాంటిటీ ఉంటుంది. చాలా ఎక్కువ వేస్తున్నారు దీనికి. అంటే మనం ఒక 2 కేజీ చేస్తున్నాం కదా, 2 కేజీస్ కి 1 బౌల్. 1 బౌల్ బౌల్ అని ఇంకా ఉంది అంటే ఇంకా ఎక్కువనే ఉంది అన్నట్టు. 2 బౌల్స్ వేయాలి. సో మాకు ఎలా తెలుస్తుంది ఇంట్లో మేము చేసుకోవాలంటే ఆ క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలి? చేసుకోవాలంటే ఒక పావుకి చెప్పండి, పావుకి అయితే అందాజు పైన ఎంత తీసుకోవచ్చు? ఒక అంటే పావు కిలో చేపలుగా, పావు కిలో చేపలు కంటే ఒక ఉల్లి ఒక 50 గ్రాములు అది అయితే చాలు మస్తు. మాకు ఏంటంటే ఇప్పుడు మేము దీనికన్నా ఎక్కువ గ్రేవీ మేము ఇవ్వాలి. చేపల పులుసు కన్నా ఎక్కువ పీసుల కన్నా ఎక్కువ గ్రేవీ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు తినేటట్టు ఉండాలి కదా. మన ఇంట్లో అంటే కొంచెం వేసుకునే నడుస్తుంది, అక్కడ ఇక్కడ నడవదు కదా, దానివల్ల కొంచెం మనం ఎక్కువ పెడతాం. ఇది సేమ్ పేస్టేనా? సేమ్ పేస్ట్, ఆనియన్ పేస్ట్, రెండు సేమ్. ఆనియన్స్ ని బాగా మనం స్టవ్ పైన కాల్చుకుని చేసుకునే పేస్ట్ ని కాస్త ఎక్కువగానే గ్రేవీ రూపంలో చేస్తున్నారు కాబట్టి మనకి పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నారు. అందులో అయితే ఇంకేం వేసుకోలేదు, ఓన్లీ ఆనియన్స్ వేగిపోవాలి. అందుకే మనం ఆయిల్ కూడా ఎక్కువ తీసుకుంటాం. అంటే ఇది వేగని కూడా అవసరం లేదు, ఎందుకంటే టేస్ట్ వేరే ఉంటుంది. మనం బట్టిలో పెట్టాం కదా, ఇది ఆల్రెడీ వేగినట్టే. రెగ్యులర్గా చేసేటట్టు ఫ్రై కలర్ వచ్చే వరకు ఫ్రై చేయ అవసరం లేదు. అదే చెప్తున్నట్టు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కలా ఉంటుంది వంటల్లో. కానీ నేనైతే ఈ ప్రాసెస్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా ఆ ఉల్లిపాయలని కాల్చి చేసుకోవడం పూర్వం అయితే నేనైతే మీ దగ్గరే చూస్తున్నాను ఈ ప్రాసెస్ని. సాంబార్లో వేస్తూ ఉంటారు, దాంతో చట్నీస్ చేస్తూ ఉంటారు అలా కాల్చిన వాటితో, అది కూడా చాలా మజా వస్తుంది, చాలా బాగుంటుంది. సో కస్టమర్స్ కి మీరు ఇంకా ఎటువంటి మీ దగ్గర టీ గ్రిల్స్ లో ఉండే వెరైటీస్ ఇంత ముందు? ఎందుకంటే మా కుండా మటన్ బిర్యానీ, కుండా చికెన్ బిర్యానీ మేము ఇప్పుడు దీన్ని ఒకటేసారి 12 కుండలు వేసిస్తామన్నారు. దీంట్లో సేమ్ డైరెక్ట్ ఇక్కడనే దమ్మిస్తామన్నారు. ఓకే, ఇక్కడే దమ్మిచ్చి ఇచ్చేవాళ్ళు. అది ఎందుకంటే ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి అదే నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కుండా పులావ్, కుండా చికెన్ పులావ్ అని, కుండా నాటుకోడి కర్రీ, చేపల పులుసు, అంటే కుండలనే వేసి కొన్ని అంటే అన్ని ఇవ్వలేము, అంటే కొన్ని స్పెషల్గా పెడతాం లేదా స్పెషల్ కావాల్సిన వాళ్ళు తింటూ ఉంటాను. కుండా వాళ్ళు వచ్చే సువాసన కూడాను ఆ స్మెల్ కూడా దానికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఆ గ్రేవీ అంతా కూడా. కానీ ఏ రోజు ఆ రోజు తినే కంటే ఒక రోజు అందులో మగ్గిన తర్వాత నెక్స్ట్ రోజు తింటే అంటే చేపల పులుసు ఒక్కటే అన్ని కాదు, చేపల పులుసు తెల్లారి తినాలి, చాలా బాగుంటుంది. దీంతో మంచి కాంబినేషన్ ఉంటే మీరైతే ఏం చెప్తారు? నాకు అడిగితే మాత్రం అన్నాన్ని మించి ఏది లేదు. అవునా? చాలా మంది రాగి సంగటి కూడా చాలా బాగుంది, రాగి సంగటి నాటుకోడి తినాలి బాగుంది. ఓకే ఓకే. సో లేకుండాలోని ఆ చేపలు, మీరు అన్నట్టు చికెన్, మటన్, పలావ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒక స్నాక్ ఐటమ్ ఏదైనా ఇలా ఈ విధంగా ట్రై చేయొచ్చు అంటారా? చేయొచ్చు చేయొచ్చు. బ్రహ్మాండం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కేజీకి సర్పి అంత మనం 2 స్పూన్స్ వరకు వేసుకుంటాం. ఇక్కడ ఏ క్వాంటిటీ ఎక్కువైనా మనకి ఆ టేస్ట్ రాదంటారా? కొంచెం తగ్గినా ఎక్కువ రాదు కదా, రాదు అంటే జాగ్రత్తగా గమనించుకుంటూ చేసుకోవాలి. ఇంకోటి ఎవరు చేసినా కూడా ఎవరు చేతి వంట వాళ్ళదండి. ఇప్పుడు నేను చేసిన వంట వేరే వాళ్ళు చేయకపోవచ్చు, మీరు కూడా చేయకపోవచ్చు, మీరు చేసిన నేను చేయకపోవచ్చు. ఇప్పుడు చూసినా మళ్ళీ ఇంటికెళ్ళి ట్రై చేస్తే ఏదో ఒకటి మిస్ అయిపోతుంది కొంచెం. సో మీరు ఎలా ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది? యాక్చువల్లీ నేను వచ్చి దీంట్లో 32 ఇయర్స్ అవుతుంది. కాబట్టి నేను ఏంటంటే చిన్నప్పుడే వచ్చాను, పని నేర్చుకోనికి వచ్చాను హైదరాబాద్. మీరు మాది వరంగల్. వరంగల్, అందుకే మీ ఊరి డిష్ పరిచయం చేస్తున్నారు. చిన్నప్పటి నుండి తిని 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 అలవాటు అయిపోయింది అనమాట. చేసుకుంటూ నిజాం క్లబ్ లో ఒక 18 సంవత్సరాలు చేశాను, 18 సంవత్సరాలు చేశాను. దాని తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ రాగానే మీరు చెఫ్ లాగా జాయిన్ అయిపోయారు? అసిస్టెంట్ గా చేశాను, అసిస్టెంట్ గా చేశాను. అక్కడి నుంచి
బెంగళూరులో చేశాను. తర్వాత మళ్ళా సెకండ్ థర్డ్ ఇక్కడ మన పాలమూరు గ్రిల్, అది కూడా నేనే, అంటే నేనే మెయిన్ ఇది అన్నట్టు. అది పెట్టినాక తర్వాత ఇది ఇక్కడ ఇది నిర్మించారు సపరేట్, అంటే దాంట్లో నుంచి ఇక్కడ వచ్చి ఇది పెట్టి కూడా 4-5 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇది మంచి దగ్గరికి వచ్చేసింది. దీనిలో మనం పసుపు వేసుకోండి, మిర్చి పౌడర్. ఇందులో మనం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేయలేదు. లేదు, టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసాను. ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. దాని తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకున్నాము. బా, ఇప్పుడే ఆ కలర్ ఎంత చక్కగా కనిపిస్తుంది. కుండ ఫ్లేవర్ వేరే రకం. అవును, ఆ అరోమా కూడా చాలా మంచి గుమగుమలు వస్తున్నాయి. అంటే మనకి ఆ పులుసు తయారు అవ్వకముందనే ఆ గ్రేవీ త్రూ చెప్పేయచ్చు మనం. అవును, ఇక్కడ చింతపండు మస్ట్ కదా మనం. చింతపండు కంపల్సరీ, చింతపండు లేని ఐటమ్ సరిగా ఇవి కావు. చేపల పులుసు అంటేనే అదే మెయిన్. అంటే చింతపండు కాకుండా మనం మామిడికాయ తొక్కు కూడా వేసుకుంటాం. టమాటా కూడా వేసుకుంటాం. టమాటా అది నెల్లూరి ఫిష్ కర్రీ అది. అవునా, నెక్స్ట్ టైం ఆ టమాటాతో మాకు నేర్పించండి. ఓకే, అది కూడా నేర్పిస్తాం. మీరు ఇది కూడా చూడాలి. మీరు ఇలా ఈ గ్రేవీ అయిపోయిన తర్వాత, గ్రేవీ రెడీ అయిపోయిందని, ఇప్పుడు మనం ఏంటంటే చింతపండు రసం. ఓకే, దాదాపు ఇప్పుడు దీనికి 150 గ్రాములు చింతపండు రసం పెట్టేసేసుకున్నారు. మనం దీన్ని మొత్తం వేసుకున్నాం దీనికి. ఓకే, చింతపండు రసం వేసి బాగా మగ్గనియాలన్నమాట. ఏదైతే మనం గ్రేవీ చేసుకున్నామో గ్రేవీలో మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోవాలి. సో ఇప్పటి వరకు మనకి చేపలు అనేది ఎక్కడ యాడ్ కాలేదు. నేను అనుకున్నాను మసాలా వేగేటప్పుడు ఏమైనా ఫిష్ వేసి దానికి మసాలా అంతా పట్టిస్తారేమో అనుకున్నాను. అయితే మనం పాతకాలం ఎలా చేశానో నేను అలాగే చేస్తాను. సేమ్ అలానే. మీరు చిన్నప్పటి నుండి తిని తిని అందులో మీ ఊరు వంట కాబట్టి నేను చెప్పేది ఏం లేదనమాట. అయితే మనం ఏంటంటే ఇప్పుడు మనం బోన్లెస్ అని చెప్పాం కదా, బోన్లెస్ అంటే ఓన్లీ బోన్లెస్ వేయాలి నేను. దాని రసం రావాలంటే దాని తలకాయలు కూడా వేయాలి. వేస్తేనే దాని ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. అందుకనే ఇప్పుడు మనం ఈ తలకాయలు వేయబోతున్నాము. నీట్గా మనం వాష్ చేసి పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టాం. తలకాయలు ఏంటంటే మంచిగా పొట్టు తీసి మంచిగా ఇట్లా చేసి పెట్టాం అన్నట్టు. ఓకే, ఇట్లా ఉంటుంది. అంటే ఎంత మంచిగా తీసి ఇప్పుడు మనం లేసేయాలి. ఫిష్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్న చేపలనే వేసాము. ఫిషెస్కి ఎటువంటి మసాలా కానీ లేకుంటే ఇంకా పసుపు ఉప్పు కానీ ఏమి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోలేదు. డైరెక్ట్గా ఫిషెస్ని మన చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఫిషెస్ని యాడ్ చేసేసాము. చేపలు ఉడికేందుకు మనకి చింతపండు వేస్తే ఉడకదు అంటారు కదా. అట్లే గట్టిగా అవుతుంది. గట్టిగా అవుతుంది, గట్టిగా బిగించుకుపోయినట్టు అవుతుంది. ఓకే, కానీ చేపలు ఈజీగా ఉడుకుతున్నాయి. చాలా డిఫరెంట్ టెక్స్చర్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే పాతకాలం స్టైల్లో ఎలా ఉంటుంది. మనం పెట్టుకోవచ్చు, మూత పెట్టుకోవచ్చు. ఎంతసేపు వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి? 10 నిమిషాలు. ఇంకా వేయవలసిన ఇంగ్రీడియన్స్ బ్యాలెన్స్ ఉన్నాయా? ఇంకా ఏం లేదు. ధనియాల పొడి, ఇంకా మనం మెంతులు జీలకర్ర కొంచెం పౌడర్ చేసి ఫైనల్ గా అది ఫైనల్. ఫైనల్ గా అంటే మనం ఇది తీసిన తర్వాత మనం బోన్లెస్ చేసిన పీసులు వేసిన తర్వాత వేద్దాం. ఓకే ఓకే. ఓరిగల్లు కుండ చేపల పులుసు తయారీ విధానం మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. చక్కగా ఫిష్ని కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మట్టి కుండ తీసుకొని దానిలో ఆయిల్, తగినంత ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరేపాకు కూడా వేసుకొని ఇక్కడ ఆనియన్స్ని మాత్రం పేస్ట్ చేసి పెట్టుకున్నారు. అది కూడా ప్లెయిన్ ఆనియన్స్ కాదండి, చక్కగా ఆనియన్స్ని ఇప్పుడు మనం స్టవ్ పైన కాల్చి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని మిక్సీ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ కూడా మనకి ఎన్ని ఫిష్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా క్వాంటిటీలో తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు కారం వేసేసి మరి కాసేపు దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనకు ఎంత చేపలు కావాలో దానికి తగ్గట్టుగా మనం చింతపండు గుజ్జుని కూడా ముందుగా మనం వాటర్లో నానబెట్టి తీసుకున్న లిక్విడ్ని కూడా మనం మరుగుతున్న ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో గ్రేవీలో అందులో వేసేసి బాగా మరగనించిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చేపలు కూడా అందులో వేసేసి బాగా దగ్గర అయ్యే వరకు వేడి చేసుకోవాలి. సో ఇది ఇలా మరుగుతుండగానే ఫైనల్గా ఇంకా 2-3 ఇంగ్రీడియంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతోపాటు వేసుకుంటే చక్కగా మనకు కుండ చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పటి వరకు జరిగే ప్రాసెస్ అయితే ఇది. ఇంకేమైనా వేస్తారేమో. పరమేశ్వర్ గారు ఎంతవరకు వచ్చిందో ఓపెన్ చేసి చూద్దామండి. ఇది ఇట్లా వైట్ అనేది రావద్దు మేడం, మొత్తం వెళ్ళి నూనె వెళ్ళాలని.
మంచి ఉడికిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఆ షైనింగ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. మనం ఏంటంటే ఇప్పుడు తలకాయలు బాగా మసలాలి కదా, ఈ తలకాయలు మసలి ఇదంతా లేకుండా ఆయిల్ అంతా పైకి రావాలి, అప్పుడు మనకి బాగా అయిపోయినట్టు తెలిసిపోతుంది. చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంటుంది, ఎందుకంటే కుండలో చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ కాస్త టైం పడుతుంది, కానీ ఇది నిల్వ కూడా ఉంటుంది కదా. కుండలో చేసుకుంది మనము చేతులు పెట్టద్దు మేడం, చేతులు పెట్టకపోతే బయటనే 2 డేస్ అయినా ఉంటుంది. 2 డేస్ అవసరం లేకుండా మీరు ఇలాగే పెట్టి ఇలాగే ఇదే చెంచుతో తీయండి, చేయగలిగితే ఆ రోజే ఖరాబ్ అయిపోతుంది. చేయి కానీ మన గంట కానీ ఏదైనా పెట్టినా కూడా అదే రోజు ఇదవుతుంది. ఓకే, పొంగంతా పోయి పైకి వచ్చింది కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ టేస్ట్ దాని ఫ్లేవర్ దిగింది అన్నట్టు. మన హైలోనే పెట్టి చేసుకోవాలా? మెయిన్ ఏంటంటే పులుసు కనుక హైలో పెడితే ఏం కాదు, మనం తర్వాత మనం పీసులు తీయబోతున్నాం. మొత్తం పీసెస్ కూడా తీసేసే తీసేస్తాను మొత్తం, ఎందుకంటే మనం మన కస్టమర్కి ఇష్టం. మనం ఏంటంటే ఇప్పుడు తలకాయ ఎవరికైనా కావాల్సింటే మనం ఉట్టిగా కాంప్లిమెంటరీ అంటే ఇప్పుడు ఒక 6 పీసులు మనం కస్టమర్కి ఇస్తున్నాం, ఒక పీస్ తలకాయ కూడా ఇస్తాం అన్నది. అంటే ఇది వాళ్ళ ఇష్టం కొంత, ఎందుకంటే కొంతమంది చాలా లైక్ చేస్తూ ఉంటాం. మనం ఏంటంటే ఇప్పుడు మొత్తం తీసేస్తున్నాడు. కానీ చేపల పులుసులో మగ్గేటప్పుడే కదా చేపకి మంచి ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుంది. తీసేయడం వల్ల అంటే ఇప్పుడు మరిగింది అంటే అంత పెట్టాం మేము, సపరేట్గా పెట్టేస్తాం. సో మనం ఇంట్లో చేసుకుంటే ఇలా తీసుకునే అవసరం లేదు, మనం చక్కగా పులుసులోనే పెట్టేయచ్చు. ఇంట్లో చేసుకుంటే అసలు బొక్కతో చేసుకోవచ్చు. అవును, పీసెస్ కట్ చేసుకుని ఇవన్నీ కట్ చేసి చేయని అవసరం లేదు. ఫైనల్గా ఇంకా 1 or 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. ఇది బోన్లెస్. ఓకే, ఇంకా ప్రాసెస్ అయిపోలేదా? ఓ మై గాడ్, నేను అయిపోయిందేమో, టేస్ట్ సిద్ధంగా ఉందేమో, తినేసి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే చక్కగా మున్ను లేకుండా తీసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అందులో ఇప్పుడు మనం చేసుకున్న పులుసులో వేస్తున్నాము. ఇవన్నీ కూడా పడతాయా? ఇవన్నీ పడతాయి. ఇది 4 కేజీస్ అన్నట్టు. ఓ మై గాడ్, ఇంకా నేను అయిపోయిందేమో చక్కగా అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ తలకాయ తాలూకా గ్రేవీ టేస్ట్ అనేది మనం పులుసుకి యాడ్ చేసామన్నమాట. అంటే ఇది ఉడికేందుకు ఇంకా కాస్త టైం పడుతుంది, ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ 10 మినిట్స్ కంపల్సరీ. ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పౌడర్ ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. నేనేంటి ఇందులోనే తలకాయలు దీంట్లోనే ఇది కూడా ఉన్నాయేమో అనుకున్నాను. చేపల పులుసు అంటే ధనియాల పొడి కొంచెం వేయాల్సి కంపల్సరీ వేస్తారు. జీలకర్ర మెంతుల పొడి, ఇది ఎక్కువ వేయద్దు, చేదైపోతుంది. అలానే కొత్తిమీర, పుదీనా తర్వాత లాస్ట్. ఓకే, సో పులుసులో మనం బోన్లెస్ ఫిష్ని వేసుకున్న తర్వాత దాంట్లో ధనియాల పొడి అలానే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకొని దగ్గర అయ్యే వరకు కాసేపు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో 10 నిమిషాల పాటు ఉడికాక దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. ఇలాగ తీసుకోండి మన రుచిలో ఒక స్మాల్ బ్రేక్. సో 10 మినిట్స్ అయిపోయింది కదా, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకుందాం. చూశారు కదా ఎలా ఉందో. ఓకే, ఆయిల్ అంతా మీకు స్మెల్ కూడా వస్తుంది కదా, చేపల పులుసు గుమగుమలాడుతుంది చక్కగా. ఊరుగల్లు చేపల పులుసు కొత్తిమీర కొంచెం మరిగినట్టుంటే చూశారు కదా మీకు, ఇప్పుడు రెడీ అయిపోయింది. బంద్ చేశాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మీకు బంద్ చేసినాక కూడా మీకు మరుగుతూనే ఉంటుంది. బంద్ చేసిన తర్వాత మీకు అట్లా ఒక 2 మినిట్స్ 2-3 మినిట్స్ దాకా అట్లా మరుగుతూనే ఉంటుంది. మనకి మట్టి పాత్రలో చేసుకునేది వేడి ఎక్కేందుకైనా టైం పడుతుంది, చల్లారేందుకైనా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కస్టమర్కు మనం ఈ కుండలో వేసి మేము డైరెక్ట్ అలాగే ఇస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కుండలో మీకు ఇట్లా వేడి మసలుతూ ఉంటుంది, అది కూడా మంచి ఇదైతుంది. సో ఈ కుండ ఫ్లేవర్ ఆ కుండ ఫ్లేవర్ రెండు కూడా మనకి యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు దీంట్లో ఎలా చేశారు అంటారు, అంటే మేము దీంట్లో చేస్తలేము, ఆల్రెడీ ఈ కుండలో చేసి ఇస్తున్నా కనుక కుండ. ఇప్పుడు అనిపించదు, మేము ఇచ్చేటప్పుడు ఏంటంటే దీన్ని కూడా వేడి చేస్తాం. ఏ విధంగా తీసుకున్నా ఫిష్ ఫిష్ ఫిష్కి మించింది ఏమి రాదు. ఊరగల్లు కుండ చేపల పులుసు
రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయింది చక్కగా చల్లనైన వెదర్ లో హ్యాపీగా వేడివేడిగా గుమగుమలాడుతూ మంచి అరోమాతో వస్తున్న మన ఓరుగల్లు చేపల కుండ చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి ఇంత రెడీ అయినాక టేస్ట్ చేయకుండా ఉండడం అంటే నాకైతే చాలా కష్టంగా ఉంది. మీకోసం ఇప్పుడే దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. చాలా స్పైసీగా కుండలో చేసాం కదా. మెయిన్గా ఆనియన్స్ ఏదైతే మనం స్టవ్ పైన మనం కాల్చి పెట్టుకున్న పేస్ట్తో గ్రేవీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీ ఫ్లేవర్ మాత్రం నిజంగా ఫిష్కి బాగా పట్టింది. లాస్ట్లో వేసుకున్నాం కదా, పట్టదేమో అనుకున్నాను కానీ చాలా 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 టేస్టీగా ఉంది. ఫిష్ అయితే మనం ఫైనల్గా వేసుకున్నా సరే చక్కగా చక్కగా ఉడికిందని చెప్పాలి. దాంతోపాటు చింతపండు గుజ్జు మరీ ఎక్కువగా పుల్లగా లేదు, అలానే తక్కువగా లేదు, ఎంత ఉండాలో అంత ఉంది. అన్నిటికంటే బెస్ట్గా మంచి క్వాలిటీ చెప్పాలంటే ఈ చేపల పులుసుకి కుండ అండి. ఆ కుండ ఫ్లేవర్ మాత్రం పక్కాగా తెలుస్తుంది. సో ఓరగల్లు కుండ చేపల పులుసు ఇంట్లో ఈ రోజు మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. సో పరమేశ్వర్ గారు ఎంత చక్కగా ఉందంటే చక్కగా మీ అమ్మమ్మల నాటి టేస్ట్ ని మాకు కూడా ఒకసారి తినిపించేశారు, మేము కూడా అక్కడికి వెళ్ళి వచ్చేసాము అనిపిస్తుంది. నిజంగా ఆ కాలంలో ఇప్పుడు గుర్తు చేసినట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఆ కుండ ఫ్లేవర్ మాత్రం మర్చిపోలేము. ఆ మనం ఇంట్లో చేసుకున్న ప్యాన్స్ లో అస్సలు ఈ టేస్ట్ అనేది రాదని చెప్పాలి. ఏదో మాకు టైం లేక మేము అలా చేసుకుంటాం కానీ టైం ఉండేటప్పుడు మాత్రం కనీసం వీకెండ్ లో టైం ఉంటుంది కాబట్టి అవును టేస్ట్ ఆరోగ్యంగా కూడా ఉంటాం. మట్టి కుండలో ఇంట్లో పోయి చిన్నగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది, మంచిగా చిన్న మట పెట్టాలంటే దాని వేడి కూడా ఎక్కువైపోయి మంచి ఏదైనా జల్దీ ఉడుతుంది అన్న. ఓకే ఓకే, మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. డెఫినెట్ గా చేస్తామండి. అసలు వీకెండ్ లో ఈ ఒక్కటి ఉంటే చాలు, ఇంకా ఇంటిల్లో పాతి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంత మంచి టేస్టీ వెరైటీ స్పెషల్ రెసిపీని ఈ రోజు వీకెండ్ స్పెషల్ గా మాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. చూసారు కదా వ్యాస్, ఈరోజు మనకు పరమేశ్వర్ గారు నేర్పించిన ఈ టేస్టీ వెరైటీ వరంగల్ కుండ చేపల పులుసు టేస్ట్లో అయితే అదిరిపోయిందండి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇది వాటి మన రుచుడు కార్యక్రమం. రేపటి రుచుడు కార్యక్రమంలో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230554. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి.